Hi friends, welcome to BB Simple Tricks. Please watch my channel and share and subscribe. Hi friends, ee video lo manam swimming pool water pumping system e vidhanga untundo ee video lo manam telusukundam. Aithe swimming pool water pumping system oka rotation paddhati lo jarugutundi, ante oka circle system lo jarugutundi. Adi e vidhanga ante ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ ఈ ఛానల్లో వైట్ ఛానల్లో పడుతుంది, అది మళ్ళీ బ్యాలెన్స్ ట్యాంక్లోకి వెళ్తుంది అన్నమాట. అయితే ఈ పూల్ మధ్యలో కనిపిస్తున్న వైట్ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాలెన్స్ ట్యాంక్ నుంచి పూల్లోకి వాటర్ వీటి ద్వారా లోపలికి వస్తుంది. అయితే పైన వాటర్ ఓవర్ఫ్లో అవుతూ అది ఛానల్లో పడుతుంది, ఈ ఛానల్లో ఈ ఛానల్ నుంచి మళ్ళీ అది రిటర్న్ బ్యాలెన్స్ ట్యాంక్లోకి వెళ్తుంది. అంటే ఇది ఒక సర్క్యులేషన్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది బ్యాలెన్స్ ట్యాంక్, ఇది బ్యాలెన్స్ ట్యాంక్ డ్రైన్ పైప్. ఓవర్ఫ్లో ఎప్పుడైనా అయినప్పుడు బ్యాలెన్స్ ట్యాంక్ ఇందులో నుంచి డ్రైన్లోకి వెళ్తుంది అనమాట. బ్యాలెన్స్ ట్యాంక్ది చూడండి, ఇది బ్యాలెన్స్ ట్యాంక్. ఈ బ్యాలెన్స్ ట్యాంక్ మెయిన్ వాటర్ సప్లై ఇది అన్నమాట. ఇందులో నుంచి చూడండి, ఇక్కడ 3 ఇంచ్ పైప్ ఉంది. ఆ పైప్ నుంచి ఇక్కడ చూడండి, ఇది వ్యాక్యూమ్ పైపు. మనం స్విమ్మింగ్ పూల్ వ్యాక్యూమ్ చేసేటప్పుడు ఇది వాల్ ఓపెన్ చేసి వ్యాక్యూమ్ చేస్తారు. ఇది డ్రైన్. ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ని ఖాళీ చేయాలనుకున్నప్పుడు మనం ఈ వాల్ ఓపెన్ చేస్తే స్విమ్మింగ్ పూల్ టోటల్ ఖాళీ అవుతుంది అన్నమాట. చూడండి, ఇది సిస్టమ్. ఇది బ్యాలెన్స్ ట్యాంక్ నుంచి మెయిన్ పైప్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ స్ట్రైట్ వస్తుంది. చూడండి, స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ మోటార్స్ ఉంటాయి. అంటే వాటర్ సప్లై చేయడానికి 3 మోటార్లు ఉంటాయి. ఆ 3 మోటార్స్ నుంచి వాటర్ సప్లై అవుతుంది అన్నమాట. బ్యాలెన్స్ ట్యాంక్ నుంచి మోటార్లోకి వస్తుంది వాటర్, వాటి నుంచి పైకి వెళ్తాయి. చూడండి, ఇందులో చేస్తారు. చూడండి, 2 మోటార్లు ఉన్నాయి. ఒక మోటార్ తీసేశారు, రిపేర్ ఉందనుకుంటా. అయితే చూడండి పైకి పైప్ లైన్ ఏ విధంగా ఇన్లెట్ అని ఉంటుంది. ఇన్లెట్ అంటే అది స్విమ్మింగ్ పూల్లోకి అన్నమాట, రిటర్న్. చూడండి, ఫస్ట్ బ్యాలెన్స్ ట్యాంక్ నుంచి మోటార్లోకి, మోటార్ నుంచి ఫిల్టర్స్ ఉంటాయి, శాండ్ ఫిల్టర్స్ అని. శాండ్ ఫిల్టర్, ఇది శాండ్ ఫిల్టర్ 1. చూడండి, ఇందులోకి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఇందులో ఫిల్టర్ అయ్యి మళ్ళీ తిరిగి ఇందులోకి ఇన్లెట్కి వెళ్తుంది. ఎప్పుడైనా మనం శాండ్ ఫిల్టర్ని బ్యాక్వర్డ్ చేయాలనుకుంటే ఇది డ్రైన్లోకి వెళ్ళే పైప్ లైన్ అది అన్నమాట. ఎప్పుడైనా శాండ్ ఫిల్టర్లో ఏదైనా చెత్త వాటర్ ఉంటే అది చేయడానికి. చూడండి, ఫిల్టర్ నుంచి మళ్ళీ ఇన్లెట్ అని కనెక్ట్ అయ్యింది పైప్, అది డైరెక్ట్ పూల్లోకి వెళ్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఇంకో శాండ్ ఫిల్టర్ అన్నమాట. 2 శాండ్ ఫిల్టర్లు ఉన్నాయన్నమాట ఈ స్విమ్మింగ్ పూల్కి. చూడండి, ఇది డ్రైన్ది కనెక్ట్ అయిన దాన్ని కూడా. ఫిల్టరు మోటార్ నుంచి శాండ్ ఫిల్టర్లోకి వస్తుంది. చూడండి, శాండ్ ఫిల్టర్లోకి వచ్చేసి తర్వాత మళ్ళీ ఫిల్టర్ ఇన్లెట్ ద్వారా హీట్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి పూల్లో కొంతమంది హీటర్స్ కూడా పెట్టుకుంటారు. చూడండి, ఇవి 2 హీటర్స్. ఎప్పుడైనా చలికాలంలో వాటర్ హీటర్ కావాలంటే చూడండి, ఇది ఈ హీటర్స్ ఆన్ పెట్టేసుకుంటే మనకి పూల్లో వాటర్ హీట్గా ఉంటుంది అన్నమాట. అది శాండ్ ఫిల్టర్ నుంచి హీటర్స్కి వచ్చేస్తుంది, హీటర్ నుంచి మళ్ళీ పూల్లోకి వెళ్తుంది అన్నమాట వాటర్ స్లప్. చూడండి, పైప్ లైన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇది అన్నమాట. చూడండి, డైరెక్ట్ ఇన్లెట్ అది డైరెక్ట్ మళ్ళీ పూల్లోకి అన్నమాట. ఇట్లా సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది అన్న. పూల్లో వాటర్ ఛానల్ ద్వారా ఛానల్లో పడి అది బ్యాలెన్స్ ట్యాంక్లోకి వెళ్ళడం, బ్యాలెన్స్ ట్యాంక్ నుంచి మళ్ళీ మోటార్లోకి, మోటార్ నుంచి శాండ్ ఫిల్టర్లోకి రావడం, శాండ్ ఫిల్టర్ నుంచి మళ్ళీ హీటర్ నుంచి మళ్ళీ పూల్లోకి వెళ్ళడం. అంటే ఇది ఒక సర్కిల్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, మొత్తం బ్యాలెన్స్ ట్యాంక్ నుంచి మోటార్స్కి, మోటార్ నుంచి శాండ్ ఫిల్టర్కి. చూడండి, శాండ్ ఫిల్టర్లోకి వస్తుంది వాటర్, శాండ్ ఫిల్టర్ నుంచి మళ్ళీ హీటర్స్కి, హీటర్స్ నుంచి మళ్ళీ పూల్లోకి అన్నమాట. అంటే ఇది ఒక రొటేషన్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది అండి. ఏ పూల్కైనా ఇదే విధంగా సిస్టమ్ ఉంటుందండి. ఎందుకంటే ఆ వాటర్ ఎప్పుడు రొటేషన్ అవుతూ ఉంటుంది, బ్యాలెన్స్ ట్యాంక్ నుంచి శాండ్ ఫిల్టర్స్కి, ఫిల్టర్ నుంచి మళ్ళీ పూల్లోకి, ఇట్లా ఈ విధంగా ఒక రొటేషన్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.